తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం టీఆర్ఎస్ పాలనలోనే జరిగిందని చినశంకరంపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పట్లూరి రాజు అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో రోడ్ల పరిస్థితి మరీ అద్వానంగా ఉండేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే పట్టణ ప్రాంత రోడ్లకే కాకుండా గ్రామీణ ప్రాంతాల రోడ్లకు కూడా మహార్దశ వచ్చిందన్నారు. జంగరాయి నుంచి చినశంకరంపేట వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేయడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఈ రోడ్డుకు 95 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. వర్షాల వల్ల ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయని, వర్షాలు తగ్గుముఖం పట్టాక తిరిగి ఈ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వారు తెలిపారు. ప్రజలను పక్కదారి పట్టించడానికి పాదయాత్రలు చేపట్టే, ప్రజలను ఎన్ని రకాలుగా మభ్యపెట్టడానికి చూసినా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు పట్లూరి రాజు, సర్పంచులు బక్కనగారి శ్రీనివాస్ రెడ్డి, బంధల జ్యోతి ప్రభాకర్, నాయకులు పడాల శ్రీనివాస్, బందెల ప్రభాకర్, తాటికొండ స్వామి, పోచాగౌడ్, పొలంపల్లి సత్తయ్య, టీఆర్ఎస్వి అధ్యక్షులు నరేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎన్ని రోజులు హనుమంతరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎన్ని రోజులు మనము ఆ రోడ్డు గురించి, ఏది మిర్జపల్లి మన గుట్ట రోడ్డు ప్రతిసారి తిరిగినా గానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా గానీ 2008లో ఎంత కరో అప్పటి నుంచి 2014 మళ్ళీ కేసీఆర్ గారే వచ్చి ఇది శాంక్షన్ చేయడం జరిగింది. అలాంటిది ఈ రోజు మీరు మళ్ళీ మన ఈ రోడ్డు కూడా మళ్ళీ ఎమ్మెల్యే సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే గారే దీన్ని బడ్జెట్ దీన్ని వేరే నుంచి చేసి మళ్ళీ ఈ రోడ్డు చేయడం జరిగింది. కాబట్టి ఆ విషయం మాకు తెలుసు. ఇది కూడా కష్టం జరుగుతుందని కూడా మాకు తెలుసు. చాలా కష్టం ఉన్నాడు, దాని కష్టం అంటలేము అంటలేము. కాకపోతే ఏంటంటే మీరు ఇవన్నీ పబ్లిక్ చూపించడానికి మేము మీ కాంగ్రెస్ వాళ్ళు ఈ రోడ్డు షోలు చేసి ఇవన్నీ చూపిస్తే దాంట్లో ఏమీ ఒరిగేది ఏముండదు. దయచేసి మీరు గ్రహించాలి. 2014లో వరకు కూడా రోడ్ వేసినప్పుడు దాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే అప్పటికి ఇంకా రెన్యువల్ టైం అయిపోలేదు, కాబట్టే ఆ రోడ్డు ఆగింది. లేకపోతే అన్ని రోడ్లతో కూడా ఆ రోడ్ అవుతుండే. ఆ రెన్యువల్ టైం అయిపోలేదు కదా, అన్ని ప్రజలకు అందరికి కూడా తెలుసు ఈ విషయం. ప్రతి ఒక్కరు కూడా 2018 వరకు కూడా 16-17 వరకు కూడా రెన్యువల్ టైం అయిపోలేదు, కాబట్టే దాన్ని రోడ్ వేయలేయడం జరిగింది. లేకపోతే ఈ రోడ్లతో పాటు ఆ రోడ్డు కూడా అవుతుండే. దీన్ని ప్రజలు కూడా కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గ్రహించాలి. దానికి గతంలో చాలా మంది ఎమ్మెల్యే కూడా పనిచేసినప్పటికీ ఆ రోడ్డును ఎమ్మెల్యే గారు పద్మాదేవేంద్ర రెడ్డి గారు అయితే ఆ ఎస్టీ తండాలను చేర్చి ఏదైతే మన ఏడిపల్లి నుండి వయా గవలపల్లి ఎల్టీ టు జంగరాయి మీదుగా మళ్ళీ చందాపూర్ నుండి కలుపుతూ ఇక్కడికి పీఎంజీఎస్ నిధులు ద్వారా అప్పుడు రోడ్డు మంజూరు చేయించడం జరిగింది. మేడం గారు మంజూరు చేయించి నిర్మాణం చేయించడం జరిగింది. అది అయితే అప్పుడు గతంలో వచ్చిన రెన్యువల్స్ అప్పటికి 5 ఇయర్స్ ఉండకపోవడం వల్ల దాన్ని రెన్యువల్ చేయలేకపోయినాం. తర్వాత కరోనా దృష్ట్యా ఈ నిధులు ఇబ్బంది కావడం జరిగింది. అయితే ఆ నిధులను కూడా గత 6-7 నెలల క్రితమే సుమారు 95 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. అయితే టెండర్ కూడా పిలవడం జరిగింది. కొంచెం టెండర్లో కూడా ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. అయితే ఈ గతం మన చిన్నశంకరంపేట మండల జంగరాయి గ్రామ సర్పంచ్ మా గ్రామానికి చిన్నశంకరంపేట నుంచి జంగరాయి వరకు రోడ్డు శాంక్షన్ అయింది. గత 6 నెలలు అవుతుంది. అది మన గౌరవ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారి పుణ్యమా అని మనకు రోడ్డు శాంక్షన్ అయింది. అది అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి శాంక్షన్ అయిందని మనకు 6 నెలల ముందే తెలుసు. కాకపోతే అది రోడ్డు బాగలేదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ 3 గ్రామాల సర్పంచ్లను కూడా చూస్తున్నాం, మేము కూడా తిరుగుతున్నాం, అందరికీ తెలిసిన విషయం. దాన్ని కొంచెం బడ్జెట్ ప్రాబ్లమా లేకపోతే కాంట్రాక్టర్ల ప్రాబ్లమా, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వర్షాల ప్రాబ్లమా, దాన్ని కొంచెం పెండింగ్ లో పెట్టవలసి వచ్చింది. ఈ వర్షాలు తగ్గుముఖం పట్టగానే మనకు నవంబర్ డిసెంబర్లో గానీ దాన్ని మనము ప్రారంభానికి సిద్ధంగా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు చేయడానికి. ఏ పని చేసినా మన గౌరవ ఎమ్మెల్యే గారితోనే అవుతుంది. 6 నెలల క్రితం మనకు శాంక్షన్ చేయించిన ఎమ్మెల్యే గారు మనకు రోడ్డుని పూర్తిగా చేసి ఇవ్వరన్నది. మనము పాదయాత్రలు చేసి తెలిపవలసిన అవసరం ఏముంది? మనం పాదయాత్రలు చేస్తేనే మాకు రోడ్డు వచ్చిందా? రాలేదు కదా. ఎమ్మెల్యే గారి పుణ్యమనే రోడ్డు వచ్చింది కాబట్టి ఆ వచ్చిన రోడ్డుని మరమ్మతులు చేయించాలా, దాన్ని మంచిగా చేయాలా అన్నది ఎమ్మెల్యే గారు చేస్తారు. అది ముందు జరుగుతుంది.